మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ప్రకృతి జీవన విధానం అనే అంశం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రకృతి జీవన విధానం అనేది అన్ని వైద్య విధానాలకు ఎలా పునాది అనేది ఈరోజు ఆలోచించబోతున్నాం. నేటి మన జీవన విధానాన్ని ఒక్కసారి ఆలోచిస్తే, ఉదయం పూట లేటుగా లేవటం, లేచిన వెంటనే బెడ్ కాఫీలు తాగేయటం, ఆడవారైతే పాశిముఖంతోనే వంటలు చేసేసేయటం, మల విసర్జనకు అది వచ్చినప్పుడు మనం వెళ్ళటం తప్ప మనం రమ్మన్నప్పుడు అది రావటం లేదు, ఉదయం పూట ఎంతో అడావిడి పడుతూ కంగారుతో దినచర్య ప్రారంభమవుతుంది. ఎందుకంటే లేట్గా లేచేసరికి ఆఫీసులకి క్యారేజీలు రెడీ చేయడానికి ఎంతో అడావిడి ఉంటుంది కాబట్టి చెక్ చెక్ చెక్ని అట్లా కంగారుతో రెడీ అవుతూ ఉంటాం. ఇక ఉదయం పూట అల్పాహారం అంటే 8-9 గంటలకు అందరికీ తెల్లటి రవ్వలతో పిండితో చేసే ఇడ్లీలు, పూరీలు, దోశలు, ఊతప్పాలు, పెసరట్లు. ఇక ఎవరింట్లో తీసుకున్నా ఇదే స్టైల్, దాంట్లోకి 1-2 చట్నీలు, ఉప్పు, కారాలు బాగా వేసుకుని ఇవి తీసుకున్న తర్వాత చక్కగా టీయో కాఫీయో మరొకసారి పుచ్చుకోవటం. ఇక ఆఫీస్కి వెళితే మధ్యాహ్నం 1 గంటకు భోజనం అనుకోండి, ఈ మధ్యలో 1 ట్రిప్ 2 ట్రిప్లు ఏదో ఒకటి మళ్ళీ కాఫీయో టీయో ఏదన్నా కాస్త ఆడించటం. ఇక నీళ్ళు త్రాగితే ఎక్కడ బాత్రూమ్ వస్తుందని అసలు నీళ్లు తాగకుండా ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవటం. మధ్యాహ్నం భోజనం సమయం అయితే ఇక చక్కగా తెల్లటి అన్నం 2 సార్లు మరపెట్టిన బియ్యంతో, అందులోకి ఒక నిలవ పచ్చడి, నూనెలో దేవిన వేపుళ్ళు, చక్కగా చింతపండు పోసిన పులుసులు, ఎర్రటి కారం, అట్లా మెరుస్తూ కూరలు అట్లా కనపడి ఘుమఘుమలాడుతూ ఉంటే ఎంత చక్కగా తినబుద్ధి వస్తుంది. అలాంటి భోజనం పెట్టుకుని ఎంత అన్నం ఎంత కూర తినేటప్పుడు చక్కగా నీళ్లు త్రాగేసేయటం. సాయంకాలం 4-5 గంటలైందంటే మళ్ళా కాఫీ టీలు, వాటితో పాటు బజ్జీలు, సమోసాలు, కట్లెట్స్, కాస్త స్నాక్స్ అని రకరకాలుగా ఎగ్ బాండాలు, పానీపూరీలు, చాట్లు. ఇక రాత్రి 9-10 గంటలైందంటే పలావులు, బిర్యానీలు, ఫ్రైలు, నాన్ వెజ్లు, దాబాలు, బార్లు, ఎంత చక్కగా ఇలాంటివన్నీ పెట్టుకుని మన ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, ఇంకా మిడ్ నైట్ వరకు నిద్ర రానందువల్ల టీవీ షోలు, మిడ్ నైట్ మసాలాలు, ఇక అంతవరకు మేలుకు ఉండి ఖాళీగా ఉంటే తొయ్యదు కాబట్టి మళ్ళా ఏ ఒకటి కరకరలో కురుకురులు. ఇక 12-1 గంట వరకు అట్లా అటుదోలు ఇటుదోలు, అప్పుడు నిద్రపోతే ఇక వ్యాయామం చేసేది లేదు, ఏదన్నా మెడిటేషన్ చేసేది ఉండదు. ఇక రోజు మొత్తం వచ్చిన టెన్షన్ తగ్గించుకునే ప్రయత్నం చేసే ఆలోచన ఉండదు. ఇలా 180-190 మంది జీవనం సాగిపోతూ ఉన్నది. కాస్త పల్లెల్లో ఉండేవారైతే 8-9 ఇంటికల్లా తినేసి పడుకుంటారు, మిడ్ నైట్ తినరు, మిడ్ నైట్ వరకు మెలకు ఉండరు, కాస్త వ్యాయామం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇవి కొన్ని 2-3 చెడ్డ పనులు జరగట్లేదు, ఇక మిగతావన్నీ మామూలే అందరి వలె. అందుకనే కాస్త బస్తీలతో వారితో పోలిస్తే, చదువుకున్న వారితో పోలిస్తే, చదువు లేని వారికి, పల్లెల్లో ఉండేవారికి కొంత శాతం జబ్బులు తక్కువ ఉండటానికి కారణాలు కాస్త పెందలకాడే పడుకోవటం, కాస్త మిడ్ నైట్ తినకపోవటం, ఏవో కొన్ని ఇట్లాంటి వ్యాయామం బాగా చేయటం, ఈ మంచి పనులు కొన్ని హెల్ప్ చేస్తున్నాయి. పిల్లల దగ్గర నుంచి ముసలవారి వరకు ఇలాగే ఉంటాం. ఇక సాటర్డే సండే సెలవులు వస్తే ఇక ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, కేకులు, బ్రెడ్లు, బన్లు, ఇక ఆల్కహాలు ఇలాంటివన్నీ మామూలే. ఇక వారానికి 4-3 సార్లు పార్టీలు, ఇక రోజు చిరుతిళ్ళు, రోజు స్వీట్లు, హాట్లు, ఇట్లా ఉంటే ప్రతి ఒక్కరికి సరిగా జీవించినట్లు అని అనిపిస్తుంది. వాస్తవానికి ఇలా తినేవారిని, ఇలా త్రాగేవారిని
నేనేదో కామెంట్ చేస్తున్నాను అని మీరెవరు అనుకోవద్దు. దయచేసి నేను కామెంట్ చేయటం లేదు, ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేయమంటున్నాను. నేను మీలాగా ఇలాగే తిన్నవాడిని, నాకు అలాగే తిని తిరగటం చాలా ఇష్టం. ఎవరికైనా కమ్మగా ఉండే బజ్జీలు అవకాయలు తింటాం ఇష్టం ఉండదు చెప్పండి, స్వీట్లు హాట్లు రోజు తింటాం ఇష్టం ఉండదు చెప్పండి, పలావ్ ఎంత కమ్మగా ఉంటుంది, కాస్త సినిమాలు సీరియల్స్ చూస్తూ కాస్త జంతికలో చక్కెరలో కురుకురలో వేస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇవన్నీ ఇష్టమే, కానీ కొన్ని కష్టాలు వస్తాయి కాబట్టి కొన్నిటిని త్యాగం చేయాలి. కొన్నిటిని దూరదృష్టితో ఆలోచించి మార్పు చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన జీవన విధానాన్ని ఎవరైనా సరే బ్రతికి నాణాలు ఇలాగే కొనసాగించదలుచుకుంటే ఎవరికీ ఏమి ఇబ్బంది కాదు, ఇబ్బంది పడేది వారే. ఎందుకంటే ఇలాంటి ఆచారాలు అలవాట్ల వల్ల ఎంత మానసికంగా శారీరకంగా దిగజారిపోతామో అందరికీ ప్రత్యక్ష అనుభవం ఉన్నది. ఇలాంటి కష్టాలు రోగాల నుంచి బయటపడదలుస్తున్నాం కాబట్టి జీవన విధానాన్ని దేహ ధర్మాలకు ప్రకృతి ధర్మాలకు అనుకూలంగా మార్చుకుని జీవించమంటున్నాం. అది ప్రకృతి జీవన విధానము అని మేము తెలియజేస్తున్నాం. మీలో ఎవరైనా నాకు జబ్బులు వస్తే రాని, నేను మాత్రం తినటానికే పుట్టాను, త్రాగటానికే పుట్టాను, ఎంజాయ్ చేయటానికే పుట్టాను, ఇదే నా జీవితం పరమార్థం అనుకుని భావించేవారికి ఒక నమస్కారం. అలాంటి వారిని ఆలోచించమని మేమేమి చెప్పటం లేదు. అలాంటి వారు ఇంకా బాగా ఎంజాయ్ చేయమని మేము చెబుతున్నాం. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది సాధించాలి కాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తే వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఎవరన్నా మేము సుఖంగా బ్రతకాలండి, కాస్త పాడు జబ్బులతో బాధపడలేక చస్తున్నామండి, తెలుసో తెలియకు ఎక్కడ తప్పు చేసామో తెలియట్లేదండి, కాస్త ఈ రోగాలు రాని బ్రతుకేదో బ్రతకాలనిపిస్తున్నదండి అనే కాంక్ష ఎవరిలో అయితే ఉన్నదో అలాంటి వారికి ప్రకృతి సిద్ధంగా జీవించే ఒక జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే సమస్యల నుంచి బయటపడతారని, వచ్చిన సమస్యల్ని పోగొట్టుకోవటమే కాకుండా భవిష్యత్తులో సమస్యలు రాని జీవితం మీకు కుదురుతుందని మేము తెలియచేస్తున్నాం. ఆల్రెడీ అనుభవించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యం పొందడానికి చాలా సులువైన మార్గం జీవన విధానం మారటమని అర్థమైంది కాబట్టి మాలాగా అందరూ బాగుండాలని ఆతృతతో మేము ఈ ప్రకృతి జీవన విధానాన్ని అందరికీ వ్యాప్తి చేస్తే బాగుండని ప్రయత్నం చేస్తున్నాం. అలా ఆర్తి ఉన్నవారందరికీ ప్రకృతి జీవన విధానం ఒక వరము లాంటిది. ఇలాంటి జీవన విధానాన్ని అలవాట్లు మార్చుకుని జీవించమంటే మీలో కొందరికి ఏమని సందేహాలు వస్తాయంటే, ఏమండి మేము ఆల్రెడీ చాలా రకాల మందులు వాడుతున్నాం, ఇంకా మాకు ఇవన్నీ ఎందుకండి, ఉన్నన్నాళ్ళు అలా ఈ మందులు వాడుకుంటూ అలా కాలం వెళ్ళబుచ్చేస్తామండి అనొచ్చు. మీరు హోమియోపతి వాడచ్చు, ఆయుర్వేదం వాడచ్చు, ఇంగ్లీషు మందులు వాడచ్చు, లేకపోతే యునాని వాడచ్చు. మనం చెప్పే జీవన విధానంలో మంచి అలవాట్లు ఆ మందులు వాడుకునే వారికి ఏమైనా ఆటంకమా, ఏమైనా నష్టం కలిగిస్తాయా, ఎందుకు అలాంటి అపోహ మనకి? ఇప్పుడు శరీరానికి అనుకూలంగా శరీరం కోరుకునే మంచి ఆహారం తింటే శరీరానికి లాభం జరుగుతుంది తప్ప నష్టము జరగదు కదా. ముడి బియ్యం తినమంటున్నాం తెల్లటి బియ్యం బదులు, ఏదైనా నష్టమా మీరు వాడే మందులకి? ఆకుకూరలు బాగా తినండి అంటున్నాం, ఉదయం పూట ఇడ్లీ దోశలు తినే బదులు కాస్త మొలకెత్తిన విత్తనాలు మొలకట్టు తినండి, లేకపోతే ఉడకబెట్టుకు తినండి. తినలేకపోతే మంచి బలమైన ఆహారమే తప్ప పూరి పెసరట్లంత చెడేం కాదు కదండి గింజలు, దాని బదులు ఇవి తినటానికి నష్టమేమిటి? నీళ్లు 2 లీటర్లు తాగుతున్నారు, 4 తాగండి. దేహం కోరుకునేటట్టు కాస్త నీరు ఎక్కువ త్రాగితే నష్టం కాదు కదా, నీరు ఎక్కువైతే బయటకు పోతుంది, చెడును మోసుకెళ్తుంది. అందుకని మనం వాడే వైద్య విధానాలకి మనం శరీరం కోరుకునే మంచి ఆహార అలవాట్లను మార్చుకోవడానికి
ఆటంకమా అంటే అసలు కానే కాదు. ఎంతో మేలు చేస్తుంది ఇంకా శరీరానికి. అందుకని మీలో ఎవరైనా ఎన్నో సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలతో ఇలా బాధపడుతూ మందులు వాడుకునేవారైనా, మేము చెప్పబోయే ఈ ప్రకృతి జీవన విధానాన్ని ఒక్కొక్క అలవాటునట్లా మార్చుకుంటూ మీరు వాడే మందుల్ని మానమని మేము చెప్పటం లేదు, చక్కగా మీ డాక్టర్ గారి సలహా మేరకు ఆ మందులన్నీ వేసుకుంటూ అలవాట్లు మార్చుకుంటూ వెళ్ళండి. డాక్టర్ గారు కూడా అలవాట్లు మార్చుకోమనే కదా చెప్పేది. మీలో మార్పు కనపడితే డాక్టర్ గారే మందులు తగ్గిస్తారు, భవిష్యత్తులో మందులు మానిపించే స్థితి మీకు కలిగితే మానిపిస్తారు. అందుకని ఏ వయసు వారికి ఇది పనికొస్తుంది జీవన విధానం అనే సందేహం కూడా మీకు కలగచ్చు. కొంతమంది అయితే ఇప్పటి నుంచి మా పిల్లలకి ఎందుకండి ఇవన్నీ, పెద్దయ్యాక వాళ్ళు నేర్చుకోరు వాళ్ళు తినరు అంటారు. మొక్కై వంగనది మ్రానై వంగునా అన్నారు కదా. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాట్లు ఎందుకు మార్చటంలే, వాళ్ళకి ఇష్టమైన పెట్టేస్తే మన పనైపోతుందని పేరెంట్స్ అట్లా ఆలోచిస్తే చాలా పాపం చేసినట్లే. నన్ను అడిగితే 25 ఏళ్ల పిల్లవాడికి షుగర్ వచ్చేస్తున్నదంటే ఆ పాపం చేసింది పేరెంట్స్ కాకుండా ఎవరూ చెప్పండి. ఇక్కడ ఆ పిల్లవాడు ఏం పాపం చేశాడు? 24-23 సంవత్సరాలకే సగటు ఆంధ్రుడికి షుగర్ వస్తున్నది అంటే అంత చెడ్డగా మీరు పిల్లవాడిని పెంచారు అని మీ పిల్లవాడికి వచ్చిన జబ్బు హెచ్చరిస్తుంటే కూడా కళ్ళు తెరవకపోతే తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? ఇంకా మీ జీవన విధానం మంచిగా లేదు మొర్రు అని జబ్బు హెచ్చరిస్తుంటే కూడా మనం ఆలోచన చేయకపోతే ఇంకెట్లా? ఇంతంత పిల్లలకి కళ్ళు పోతుంటే, పెళ్లి కాకముందే తెల్ల జుట్టు వచ్చేస్తుంటే, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోతుంటే, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటే, మజిల్ స్ట్రెంగ్త్ పోతూ ఉంటే, ఇంకా తల్లిదండ్రులు ఇప్పటి నుంచే జీవన విధానం పిల్లలకి ఎందుకండి, వాడు చదువుకోవాలి తప్ప ఇవన్నీ టైం వేస్ట్ అంటుంటే అది పాపం కాదా మరి? అంటే చదువు జీవితాంతం ఉపయోగపడుతున్న మనిషికి ఏదన్నా, ఆరోగ్యాన్ని కోల్పోయిన తర్వాత చదువుకున్న చదువు ఆ వ్యక్తి ఏం చేయగలుగుతాడు? ఏది సాధించాలన్నా దేహం ఉండగానే, దేహం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకని మా పిల్లలకు ఎందుకండి ఈ వయసు నుంచి ఎందుకండి అలవాట్లంటే? ఆరోగ్యం ఏ వయసుకు కావాలి, ఎవరికి కావాలి ఆలోచించండి. పిల్లలకు ఆరోగ్యం అక్కర్లేదా? పిల్లలకు ఆరోగ్యం కావాలంటే మంచి అలవాట్లు అక్కర్లేదా? మరి పిల్లలకు చిన్నప్పుడు కదా నేర్పాల్సింది మంచి అలవాట్లన్నీ. కోడి పిల్లల్ని పాయతోలక ముందే ఏ ఆహారం తినాలి, ఏ గింజలు తినాలి, ఏదన్నా వస్తే ఎట్లా పారిపోవాలి అన్నీ పిల్లలకు నేర్పేస్తుంది కోడి. తర్వాత పాయతోలు వదిలేస్తుంది, ఆ పిల్లలు అదే జీవనం అక్కడి నుంచి జీవించడం సాగిస్తాయి. మనము కూడా 25 ఏళ్ల వయసు వచ్చే వరకు పిల్లలకు అన్ని రకాల మంచి అలవాట్లు, మంచి జీవన విధానం, మానసిక పరివర్తన కావలసినవన్నీ నేర్పేసి పెళ్లి చేసి కోడి పాయతోలినట్లుగా అప్పుడు పంపించేయాలి. మనం వదిలేసి మన జీవనం మనం బ్రతుకుతుంటే హాయిగా పిల్లలు వాళ్ళ జీవితాన్ని చక్కగా వెళ్ళబుచ్చుతారు. కొంతమంది నడి వయసు వారు, కొంతమంది పెద్దవారు ఇప్పటి నుంచి మాకెందుకండి, ఈ ముసలితనంలో మాకెందుకు అనుకోవచ్చు. ఎవరికి అక్కర్లేదు ఆరోగ్యం చెప్పండి? ఆరోగ్యానికి కావలసింది మంచి అలవాట్లు తప్ప మందులు కాదే, మరొకటేది కాదే. కేవలం మంచి అలవాట్లు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మంచి అలవాట్లతో జీవించటమే జీవన విధానం. నేను చెప్పేది కేవలం మంచి అలవాట్లే తప్ప మందులా చెప్పండి? ఒక్కళ్ళన్నా నేను ఎప్పుడన్నా మందు ఇచ్చానా? ఒక్కరికన్నా ప్రిస్క్రిప్షన్ రాసిచ్చానా? ఈరోజుకి ఏదైనా ఒక పూత ఇచ్చానా? మరి 2 లక్షల మందితో మాట్లాడుంటాం ఈ 15 సంవత్సరాల్లో, ఎవరికన్నా ఒక్కళ్ళకి. ఇప్పుడు టీవీలో సంవత్సరం నుంచి చూస్తున్నారు మీరు, ఎప్పుడన్నా ఒకటన్నా మందు చెప్పామా? కేవలం మంచి అలవాట్లు. మంచి అలవాట్లు మన దేహానికి అనుకూలంగా లేనందువల్ల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఆలోచన చేయమంటున్నాను, ఈ మంచి అలవాట్లను అభ్యాసం చేయటానికి వయసు నిమిత్తం కాదు,